ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. కొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొనగా ఆయా పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యి మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పుడెప్పుడని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రాని వచ్చింది. కొద్ది గంటల్లో పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇన్ని రోజుల ఉత్కంఠకు తెర పడనుంది. ఈ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంతో యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 13వ తేదీన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్లమెంటు పరిధిలో మొత్తం 17,97,150 మంది ఓటర్లకు గాను 13,03,690 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 72.54 నమోదైంది. వయోవృద్ధులు, దివ్యాంగులు 1,625 మంది ఉండగా హోమ్ ఓటింగ్ ద్వారా 1,560 మంది ఓటు వేశారు. 8,811 మంది పోలింగ్ సిబ్బంది, 476 మంది సర్వీస్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 395 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 18 టేబుల్స్, 22 రౌండ్లు, చొప్పదండిలోని 327 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను 14 టేబుల్లు, 24 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. వేములవాడలోని 260 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుళ్లపైన 19 రౌండ్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. సిరిసిల్లలో 287 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 21 రౌండ్లు, మానకొండూర్ 316 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 23 రౌండ్లు, హుజూరాబాద్ 305 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 22 రౌండ్లు, హుస్నాబాద్ 304 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 22 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలోని ఆయా విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఆయా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించారు. లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
విద్యుత్తు నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు 124 మంది చొప్పున కేటాయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 21 కౌంటింగ్ సూపర్వైజర్లు, 35 కౌంటింగ్ అసిస్టెంట్లు, 14 మంది మైక్రో అబ్జర్వర్లను అలాట్ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకు వీరిని టేబుల్స్ వారీగా కేటాయించనున్నారు. వీరందరికీ ఇప్పటికే ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. మంగళవారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. 8:30 గంటల నుండి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్తో పాటు ఎంకోర్ సాఫ్ట్వేర్లో నమోదు చేయనున్నారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంగళవారం 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ ముగిసేంత వరకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న రోడ్డుపైన రాకపోకలకు అనుమతి లేదు. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లకు గుర్తింపు కార్డులను అందిస్తున్నారు. గుర్తింపు కార్డులు లేని ఏజెంట్లు సిబ్బందిని అనుమతించేది లేదని అధికారులు సూచించారు. సోమవారం నగరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సాధారణ ఎన్నికల పరిశీలకులు అమిత్ కటారియా, కౌంటింగ్ పరిశీలకురాలు నజ్మాతో కలిసి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.